హే, లైవ్ ఎలా వచ్చింది? బాగానే వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హే, లైక్ యోహాను సువార్త 3:16 చదువుకుందామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమ వల్లనే పాపులమైన మనందరము రక్షణలో నడిపించబడ్డానికి ఆయన ఎంతో కృప చూపించారు. ఆ ప్రేమను మనం ఎవరో నిర్లక్ష్యం చేయకుండా ప్రభు వద్దకు వచ్చాం. హే, ఎవరో కామెంట్ పెట్టారు. మరి మనం పొందుకున్న రక్షణ మన కుటుంబ సభ్యులకు నాకు తెలుసు. మనం వారికి సువార్త చెప్పాలి. ఈసారి ఇంకో డ్రెస్ తో సాంగ్ పాడాలి. కూడా ప్రభు అయిన తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి నరకం నుంచి తప్పించబడతారు. హే, 100 లైక్లు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం సువార్త చేద్దాం. 50 కామెంట్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకిచ్చిన రక్షణ మా కుటుంబాలకు కూడా దయచేయండి, మా బంధువులు కూడా దయచేయండి. వారందరూ నీ సన్నిధికి వచ్చేటకు కృప చూపించండి. ఆమేన్. అమ్మా జ్యోతి, ఎలా చదువుతున్నావు? బాగానే చదువుతున్నానయ్య గారు. ఎగ్జామ్స్ కూడా బాగానే రాశాను. చర్చికొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను నువ్వు పదే పదే ఫోన్ చూస్తున్నావు. ఆఖరికి వాక్యం చెప్పేటప్పుడు కూడా నువ్వు ఫోన్ చూసుకుంటూనే ఉన్నావు. ఇది కరెక్ట్ కాదమ్మా. ఫోను అవసరాన్ని మించి వాడడం మంచిది కాదమ్మా. మీ అమ్మగారు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నువ్వు సెల్ల మీద దృష్టి పెట్టక చదువు మీద దృష్టి పెట్టి అమ్మని జాగ్రత్తగా చూసుకో. నీకు మంచి భవిష్యత్తు రావాలని మీ అమ్మగారు ఎంతో ఆశపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. కార్తీక్, హలో. హలో, చెప్పు. జ్యోతి, ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావో నేను చెప్పనా? మీ వాయిస్ చాలా స్వీట్గా ఉంది. కనిపెట్టావా? నువ్వేనా?